చివరిగా ఇక గగనతలంలో వెళ్ళినా కూడా ఇది నంద్యాల పట్టణం అని అంత సుందరంగా ఉందని చూపించడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు? నంద్యాల పట్టణంలో ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేసి చేసేటట్ల మొత్తం ఇది నంద్యాల పైనుంచి గగనతలం నుంచి చూసినా కూడా ఇదిగో నంద్యాల అని, ఇదే నంద్యాల, ఈ పట్టణమే నంద్యాల అని అందరూ కూడా అనుకోవడం. రీసెంట్గా రైల్వేస్ డిఆర్ఎం గారితో మాట్లాడినప్పుడు ఒక ప్రపోజల్ డిఆర్ఎం గారు చెప్పారు, డెవలప్మెంట్కి టూరిజం కింద డెవలప్ చేసేటట్లు ఒక 1 ఏకర్ కానీ 2 ఏకర్స్ కానీ రైల్వేస్ ల్యాండ్ అలాట్ చేస్తామన్నారు. సో అక్కడ మన చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు, అహోబిలం కానీ, మానంది, యాగంటి, ఇంకా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నిటికి కూడా మినియేచర్స్ బిల్డింగ్స్ లాగా ఏర్పాటు చేసి నంద్యాలలో ఒక టూరిస్ట్ స్పాట్ లాగా ఏర్పాటు చేయాలనే ప్రపోజల్లో చెప్పారు. మన టూరిజం మినిస్టర్ గారితో, సెక్రటరీ గారితో, వాళ్ళందరితో కూడా దాని గురించి నేను కూడా చెప్పాను. ఆల్రెడీ ఆవిడ కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. సో దాని గురించి ఎక్కువ బాగా డెవలప్ చేస్తే అది ఒక చాలా డిఫరెంట్ ఇదవుతుంది. ఇక్కడ ముఖ్యంగా నంద్యాల టూరిజం స్పాట్ కూడా ఏం లేదు. పబ్లిక్కి కానీ ఎప్పుడైనా ఈవినింగ్కి అట్లా ఏదైనా రిలాక్స్డ్గా అట్లా పోయి పిల్లలతో కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేసేటట్టు కూడా లేదు. లక్కీగా ల్యాండ్ కూడా రైల్వేస్ నుంచి అలాట్ చేస్తామని చెప్పారు. సో దాన్ని కానీ కరెక్ట్గా వర్కౌట్ చేసి పెట్టగలిగితే చాలా మంచి ఇదవుతుంది. పుణ్యక్షేత్రాలు అనేసరికి పబ్లిక్లో కూడా కొంచెం డివోషనల్గా అట్లా ఉంటుంది, వెళ్ళి విజిట్ చేసి చూడడానికి. ఈ శామకాలు వేరు వెళ్ళిన పార్కులు ఏమన్నా అభివృద్ధి చేసే అవకాశం? అది ఉంది, పార్క్స్ ఆల్రెడీ మనకి శాంక్షన్ అయ్యాయి. సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి చేయమని చెప్పారు. దానికి ప్లానింగ్ అంతా జరుగుతుంది. మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పలానా వాళ్ళతో ప్లానింగ్ వేయించి చేపించాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. సో అదొకటి. దాని తర్వాత చిన్న చెరువు ఏరియాని కూడా బాగా డెవలప్ చేయాలి అనేది, అక్కడ ఇప్పటికే ఒక రెస్టారెంట్ లాగా ప్లాన్ చేసి కొంచెం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. ముఖ్యంగా మీ సిస్టర్ అఖిలప్రియ గారు టూరిజం మంత్రిగా ఉన్నారు కదా, అంటే ప్రత్యేకంగా నంద్యాలని టూరిజం ప్లేస్, అంటే టూరిస్ట్ ప్లేస్గా తీర్చిదిద్దడానికి ఏమైనా ప్రణాళిక రూపొందించారా? దానికోసమే ఇవన్నీ ఆలోచన చేస్తున్నాం. అంటే ఇందులో అఖిలప్రియ గారి పాత్ర కూడా ఉందా? డెఫినెట్గా టూరిజం దగ్గర నుంచి ఇప్పుడు మొన్న ప్రపోజల్ తీసుకెళ్ళాం. ఆఫ్టర్ మీ స్పీకింగ్ టు డిఆర్ఎం గారితో మాట్లాడిన తర్వాత అఖిలప్రియ గారి దగ్గరికి ప్రపోజల్ తీసుకెళ్ళాం. తీసుకెళ్ళి ఆవిడ ముందు ఉంచిన తర్వాత ఆమె సెక్రటరీ వాళ్ళతో మాట్లాడి దాన్ని ఎలా వర్కౌట్ చేయాలనే దాని మీద కన్సల్టెంట్స్కి చెప్పి ఎలా లుక్స్ వస్తుంది, ఎలా ప్లాన్ చేయాలనేది కన్సల్టెంట్కి చెప్తా అన్నారు. సో కన్సల్టెంట్స్ ఇచ్చేదాన్ని బట్టి దాన్ని వర్కౌట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు టూరిజంకి సంబంధించిన ఒక సపరేట్గా ఒక బోగి ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న విజిటింగ్ ప్లేసెస్కి అంతా కూడా ఒక ప్యాకేజ్తో ఇంక్లూడ్ చేసి బస్సులు పెట్టినట్టు ఒక బోగి కూడా అరేంజ్ చేస్తామనే ప్రపోజల్ కూడా ఒకటి ఉంది. సో ఎవరైనా చుట్టుపక్కల నుంచి, ఇప్పుడు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, అహోబిలంకి, మానంద్కి ఇక్కడ అంతా వస్తుంటారు. సో వాళ్ళు డైరెక్ట్గా ప్యాకేజ్లో వచ్చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ టూరిజం డిపార్ట్మెంట్తోనే టైఅప్ అయ్యి ఓ ప్యాకేజ్లో కూడా అంటే వాళ్ళని వాళ్ళే తీసుకెళ్ళి చూపించేటట్టు, సో ఇంక్లూడింగ్ విత్ రైల్వేస్ సపోర్ట్ ఒక ప్యాకేజ్ ఏర్పాటు చేసేటట్టు కూడా ప్లాన్ చేశారు. అండ్ జిఎం గారు వచ్చినప్పుడు మనకి అండర్వే ప్యాసేజ్ మూల్సాగరంలో అది కూడా శాంక్షన్ చేయింది. ఇంకోటి ఎక్స్కలేటర్, రైల్వేస్లో ఎక్స్కలేటర్ ఒకటి శాంక్షన్ చేశారు. ఇంకోటి ఎప్పుడో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఫ్లైఓవర్ అయింది, నూనెపల్లి ఫ్లైఓవర్. అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఆ ప్రపోజల్లో ఉండింది. 20 ఇయర్స్ నుంచి దాన్ని ఎవరు పట్టించుకోవాలి. మన జిఎం పూర్తి చేయబోతున్నారు. ఇప్పుడు జిఎం గారు శాంక్షన్ చేశారు దాన్ని కూడా. అది ఇంకా బడ్జెట్ అలాట్ చేసేసి ఇంకా చేయడమే, మొన్న శాంక్షన్ అయిపోయింది అది కూడా. సో ఇప్పుడు ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు అవబోతుంది.